కార్యక్రమానికి మొదటిసారిగానే మీ స్కూల్ ని ఎన్నుకోవడం జరిగింది. తాండూరు మండలంలో 14 స్కూళ్లలో ఇది మొదటి దశలో మొదలు కంప్లీట్ గా నిజంగా వాస్తవానికి మా నారాయణ చెప్పుకోవచ్చు సందర్భం కృతజ్ఞతలు అభినందనలు. ఎందుకంటే చాలా కష్టపడి చేయించిండు, చాలా సంతోషం. ఎప్పుడైనా కష్టపడి పనిచేసే వాడికి ఆదరణ అనేది ఉంటది, కాబట్టి ఆయన పనిచేసి చాలా సంతోషం అనిపించింది. చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. నేను అనుకుంటా జిల్లాలో ఉన్న మనకు ప్రథమ స్థానం ఉంటది కావచ్చు అనుకుంటున్నా, ఉండాలని కూడా కోరుకుంటున్నాము. ఇక మీద ఉన్న స్కూల్ కూడా నెక్స్ట్ విడతలో రావాలి. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తుంది అంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎన్ని ఊర్లు కానివ్వండి, ఎన్ని రోడ్లు కానివ్వండి, ఎన్ని స్కూళ్ల విషయాల్లో కూడా ఎంత బ్రహ్మాండంగా పట్టించుకుంటున్న విషయాన్ని మాత్రం ఎవరు మర్చిపోవద్దు. కాబట్టి ప్రతి విషయానికి ఇలా కేసీఆర్ గారు చేసిన సేవ ఇంటింటికి ఏదో రూపాయలు చెందుతుంది. ఇవాళ రైతులు ఆనందంగా ఉన్నారు. రైతు బంధు తీసుకుంటా పక్కకున్న మహారాష్ట్ర చూడండి, ఇక్కడ రైతు బంధువు లేదు. వాళ్ళు ఇవాళ తెలంగాణ గురించి చూస్తూను, బీఎస్ఆర్ గురించి చూస్తూ, ఎందుకంటే కేసీఆర్ గారు ప్రతి రైతుకు ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు చెల్లిస్తాను కాబట్టి మాకు కూడా రావాలి. కేసీఆర్ లాంటి వాళ్ళు ఈరోజు దేశానికి అవసరం అని చెప్పి చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అన్నారు. కొత్త కలెక్టర్ వస్తారా? తాండూరు మండలం గోపాల్ నగర్ విషయం కూడా చెప్పుకోవాలని అంటున్నా. మరి ఇది చాలా వెనుకడమైన గ్రామం. ఇంతకుముందు ఉమ్మడి కాసిపేట గ్రామ పంచాయతీ, ఉమ్మడి ద్వారకాపురం గ్రామ పంచాయతీలో ఉండే, అప్పుడు ఇది చాలా వెనుకబడిన గ్రామం. మరి గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు ఎప్పుడు లేకుండే. మరి మీ నాయకత్వంలో మీరు ఈ గ్రామం పైన ప్రత్యేక చొరవ చూపించి ప్రేమ అభిమానాలతో ఈ గ్రామంలో మంచి పైలట్ ప్రాజెక్ట్ కింద స్కూల్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ గ్రామ పంచాయతీ విషయానికి వస్తే దాదాపు 80 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని మరి మీరు మా ఊరికి వచ్చారు కాబట్టి ఇంకా కొన్ని కోరికలు మేము కోరాలి. మేము కోరకపోతే అది మా తప్పే కాబట్టి మరి పక్కన ఉన్నది మొత్తం ఎస్టీ కాలనీ అన్నాం. మరి వాళ్లకు కనీసం ఉందామంటే ఇల్లు లేవు. కొంతమందికి ఉన్నాయి, ఒక 4-5 ఊరికి 10 మంది వరకు ఉన్నాయి, కానీ దాదాపు 50% వరకు మొత్తానికి ఇల్లు లేవు. మరి ప్రభుత్వం తరఫున, ఐటీడీఏ తరఫున, మరి ఐటీడీఏ తరఫున వాళ్లకు ఏదైనా సహాయం చేయాలని, ఐటీడీఏ కార్పొరేషన్ ద్వారా ఇల్లు ఇచ్చినా పర్లేదు, లేదు వేరే ఏదైనా ఉపాధి పరంగా మరి వాళ్లకు ఉపాధి చూపెట్టాలని కోరుకుంటూ మరి కార్యక్రమానికి మీరు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ గౌరవనీయులు, పెద్దలు, మన ప్రియతమ నాయకులు, స్థానిక శాసనసభ్యులు ఉరుగం చిన్న గారికి స్వాగతం పలుకుతూ అట్లాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన ఊరు మన బడి కార్యక్రమం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఇంతకుముందు మేము చదువుకున్న పీరియడ్ లో స్కూల్కి వెళ్తే కింద కూర్చుండే వాళ్ళం. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా ఏవైతే స్కూళ్ల పైన శ్రద్ధ చూపి వచ్చిన పైసల్ని ఇవ్వచ్చు, ఇంత చిన్న విలేజ్ లో ఇంత బ్రహ్మాండమైన స్కూల్ ఇవాళ ఇన్ని డబ్బులు ఇచ్చి చేయడం అనేది మేము చూడలే. ఇప్పటి వరకు 20 సంవత్సరాలు చూస్తున్నాము. కేవలం ఇది యొక్క కేసీఆర్ గారి ఘనత. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత, బంగారు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మన ఊర్లో చూసుకున్నట్టయితే ఈరోజు రోడ్ల విషయాంతరో వారందరూ బయటకు వెళ్ళి చదువుకోవడానికి పాఠశాలకు వెళ్తే పేదవారి వద్ద డబ్బులు కట్టుకోవడం కష్టమన్న ఉద్దేశంగా పేదవారి పిల్లలు కూడా బ్రహ్మాండమైన స్కూల్లో, గవర్నమెంట్ లో ఏదైతే మంచి బోధకులు అంటే ఎంఎస్సీ పీజీ చేసినటువంటి టీచర్లతోటి చక్కటి బోధనతోటి ఈరోజు విద్యార్థులకు విద్య అందించాలనే ఉద్దేశంగా, వాళ్లకు సదుపాయాలు కూడా చక్రమంగా ఉండాలనే ఉద్దేశంగా కేసీఆర్ గారు ప్రత్యేకంగా మన ఊరు మనబడిన కార్యక్రమం తీసుకొని అందులో మొదటి విడతలో మన గోపాల్ నగర్ ఎన్నిక కావడం జరిగింది. నిజంగా ఘనతనే. ఎందుకంటే ఈ చిన్న నిజంగా మేము చూసినప్పుడు గోపాల్ నగర్ వస్తే వృద్ధమయం ఉండేది. ఈరోజు కేసీఆర్ వచ్చిన తర్వాత చిన్న చిన్న పంచాయతీలు, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అన్నట్టుగా చిన్న పంచాయతీ చేసుకొని ఇలా బ్రహ్మాండంగా గోపాల్ నగర్ చూసుకుంటే ఇవాళ మన మండలంలోనే మంచి కేసీఆర్ గారు
పేదలను కేంద్రీకృతం చేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజల పిల్లలను ప్రజలను అందరిని కేంద్రీకృతం చేసుకొని వాళ్ళ అన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అవన్నీ మనం అనుభవిస్తున్నాం. వాళ్ళ ఆసరా పెన్షన్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, కేసీఆర్ కిట్ కానీ, రైతు బంధు కానీ, ఇట్లా చాలా కార్యక్రమాలు మనం ఈ 4-5-7-8 సంవత్సరాలలో మనం గ్రామాలలో అందుతున్నాయి, పేదవాళ్లకు అందుతున్నాయి. వాళ్ళు ఏ మారుమూల గ్రామాల్లో, ఏ కోండుగూడెంలో, ఏ లంబడి తండలో, ఎక్కడో తిరియాని మండలి కానీ, కెరిమిడి మండల్లో కానీ, అటు పోతే బెజ్జూరు కానీ, అటు వేవనపల్లి కానీ, ఎక్కడన్నా కానీ, ఏ మారుమూల గ్రామంలో పెళ్లి జరిగినా 1 లక్ష రూపాయల చెక్కును ఆ కుటుంబానికి పంపిస్తున్నారు. ఇవాళ పేదవాళ్ళు ఉంటారు, పేదవాళ్ళందరికీ కూడా 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఇవాళ 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. నిన్న ఒక సంఘటన జరిగింది. 3 కొడుకులు ఉద్యోగస్తులు ఉన్నారు బెల్లంపల్లిలో. ఆ 3 కొడుకులు కూడా వాళ్ళ తల్లికి అన్నం పెడతలేరు. ఆ తల్లి వచ్చి పాపం ఇంటికి వచ్చి గొడగొడ ఏడుస్తుంది, కాసం తీసుకొచ్చుకొని బతికే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది. అసలు ఇక్కడా లేదు. చాలా మంది యువకులు ఉన్నారు ఇక్కడ. ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా 2000 రూపాయలు పెన్షన్ ఇస్తలేరు. 2000 రూపాయలు పెన్షన్ ఏ రాష్ట్రంలో లేదు. 29 రాష్ట్రాలు ఉన్నాయి. కావాలంటే నేను చెప్పేది అబద్ధం అయితే మీరు అందరి చేతులలో సెల్ ఫోన్లు ఉంటాయి, మీకు గూగుల్లో మీరు వెళ్ళి చూడండి. ఇవాళ దేశంలో ఎక్కడ కూడా మీకు 2000 పెన్షన్ లేదు. ఇవాళ గుజరాత్ లో 750 రూపాయలు ఉంది, ఉత్తరప్రదేశ్ లో 600 రూపాయలు ఉంది, ఇంకో రాష్ట్రం బీహార్ లో 500 రూపాయలు ఉంది. 1000 రూపాయలకు పైన ఏ రాష్ట్రంలో ఇవాళ పెన్షన్ వస్తలేదు. పెన్షన్ కూడా ఎవరికి ఇస్తున్నారు వేరే రాష్ట్రాలలో? ఓన్లీ ముసలి వాళ్ళకే ఇస్తున్నారు. 60 సంవత్సరాలు నిండిన ముసలి వాళ్ళకే ఇస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో ఇవాళ ముసలి వాళ్ళకి ఇస్తున్నాం. ఇవాళ భర్తలు వదిలిపెట్టినటువంటి వాళ్ళకి ఇస్తున్నాం, భర్తలు చనిపోయిన వాళ్ళకి ఇస్తున్నాం. అట్లాగే భర్తలు వదిలిపెట్టినటువంటి ఒంటరి మహిళకు కూడా మనం 2000 రూపాయలు ఇస్తున్నాం. గీతా కార్మికులకు ఇస్తున్నాం, తర్వాత బీడీ కార్మికులకు ఇస్తున్నాం. మన దగ్గర లేని బీడీలు చుట్టుకుంటారు. కానీ నిజామాబాద్ పోతే, మెట్పల్లి నిజామాబాద్ ఆ ప్రాంతం పోతే అందరు కూడా బీడీలు చుట్టుకుంటారు. వాళ్ళకి ఇస్తున్నాం, గీతా కార్మికులకు ఇస్తున్నాం, ఎయిడ్స్ రోగులకు ఇస్తున్నాం. ఈ ఒక ఏరియా నల్గొండ ఏరియాలో ఒక కాలు ఇంత లావుగా అవుతుంది, అది బోధ కాలేమో అంటారు. మన దగ్గర చాలా తక్కువ, మన ఏరియాలో లేదు. కానీ కొన్ని ప్రాంతాలలో ఒక కాలు ఇంత లావుగా అవుతుంది. వాళ్ళ పాపము ట్రీట్మెంట్ లేదు, దానికి పని చేసుకోలేరు. వాళ్ళని గుర్తించి కూడా ఇవాళ 2000 రూపాయలు ఇస్తున్నారు. ఇక కుంటి వాళ్ళకు, గుడ్డి వాళ్ళకు అయితే 3000 రూపాయలు ఇస్తున్నారు. అంటే ఈ విధంగా ముఖ్యమంత్రి గారు ప్రజలకు సంక్షేమకంగా వాళ్ళకు సహాయం చేస్తూనే ఏమయ్యా బాబు అంటే మనకు ఉన్నప్పుడు ఏర్పడేది ఏదైనా లేని టైంలో మనకు గుర్తొస్తుంది, జ్ఞాపకం ఉంచుకోండి ప్రతి వారు కూడా. ఎందుకంటే ఇంత చక్కటి అవకాశం వచ్చింది కాబట్టి ఇటువంటి నాయకుడు అన్నవాడు మనకు దొరకడు, దాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా మీ అందరూ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాయకుడు. ఆయన సింగరేణి జాబ్ చేస్తే మేము 3 పిల్లల్ని చదివించినాం, 3 కూడా ప్రయోజకులైంది. కానీ మరి నాకు అన్నం పెట్టాలంటే వాళ్లకు ఇబ్బంది అవుతున్నది. 1 నెల ఒక్కొక్క కొడుకు దగ్గర, 1 నెల ఒక్కొక్క కొడుకు దగ్గర, 1 కొడుకు 1 నెల దగ్గర. పెద్ద కోడలు నడిపి